Hello everyone, welcome to Shine India SR Tutorial. Friends, ippudu manam 17th February 2020 ki sambandhinchina important ayinatvanti daily current affairs ni ippudu chuddam. First question, Spitzer Special Telescope Mission deeniki sambandhinchi ee prakatana nijam kaadu. Nijam kaanatvantidi entante TOI 100 star system anedi ee mission dwara kanugonabadindi anedi tappu. కరెక్ట్ అయినటువంటివి ఏంటంటే స్పిట్జర్ స్పెషల్ టెలిస్కోప్ మిషన్ ఇది నాసా యొక్క మిషన్. ఇది జనవరి 2020 సంవత్సరంలో పదవీ విరమణ చేసింది. స్పిట్జర్ స్పేస్ టెలిస్కోప్ 2003లో ప్రారంభించబడింది. ఈ మిషన్ ట్రాపిస్ట్ 1 వ్యవస్థలోని 7 భూమి పరిమాణ గ్రహాలను కనుగొంది. ఇవన్నీ కూడా సరి అయినటువంటివి, సరి కానటువంటిది. ఓన్లీ ఆప్షన్ సి డి మాత్రమే. దీని ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, పూర్వోదయ పథకాన్ని ప్రారంభించిన మంత్రిత్వ శాఖ ఏది? పూర్వోదయ పథకాన్ని ప్రారంభించిన మంత్రిత్వ శాఖ ఆన్సర్ ఉక్కు మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఉక్కు మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ వన్, అబుదాబీలో జరిగిన సిఎల్ఐఎక్స్ సమావేశం అంటే ఇదేంటంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అబుదాబీలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన ప్రపంచ మార్కెట్ అన్నమాట సిఎల్ఐఎక్స్ అనేది. ఓకే, సిఎల్ఐఎక్స్ సమావేశం యొక్క ఇతివృత్తం ఏమిటి? ఆన్సర్, రీథింకింగ్ గ్లోబల్ కన్సప్షన్ ప్రొడక్షన్ అండ్ ఇన్వెస్ట్మెంట్. రీథింకింగ్ గ్లోబల్ కన్సప్షన్ ప్రొడక్షన్ అండ్ ఇన్వెస్ట్మెంట్. నెక్స్ట్ వన్, నేషనల్ డాటా అండ్ ఎనలైటిక్స్ ప్లాట్ఫామ్ యొక్క మొదటి వర్షన్ను 2021 సంవత్సరంలో ఈ కింది భారతదేశంలోని ఏ సంస్థ విడుదల చేయనుంది? ఆన్సర్, నీతి ఆయోగ్ సంస్థ విడుదల చేయనుంది. నేషనల్ డాటా అండ్ ఎనలైటిక్స్ ప్లాట్ఫామ్ యొక్క మొదటి వర్షన్ను. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము, మేధో వైకల్యం ఉన్నటువంటి విద్యార్థుల కోసం అంటే 5 ఇంటెలెక్చువల్ డిసబిలిటీ ఉన్నటువంటి విద్యార్థుల కోసం ప్రత్యేక పాఠ్య పుస్తకాలను విడుదల చేసిన రాష్ట్రం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర బడ్జెట్ 2020-2021లో డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్కు సంబంధించి ఏ మార్పు ప్రకటించబడింది? ఆన్సర్, అంటే ఇది పూర్తిగా రద్దు చేయబడింది మరియు ఇప్పుడు దీన్ని ఎవరు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల కన్నుమూసిన సుల్తాన్ కబూస్ ఈ కింది ఏ దేశానికి, ఈ కింది ఏ అరబ్ దేశాన్ని గత 5 దశాబ్దాలుగా పాలించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ ఒమన్. ఓకే, సుల్తాన్ కబూస్ వీరు ఒమన్ దేశాన్ని 5 దశాబ్దాలుగా పాలించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఐసీజీఎస్ అన్నీ బిసెంట్ అండ్ ఐసీజీఎస్ అమృత్ కౌర్ నౌకలను ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్, వీటిని కోల్కతాలో ప్రారంభించారు. కోల్కతా. ఇక్కడ ఐసీజీఎస్ అంటే ఏంటంటే దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ అన్నమాట. ఓకే, ఐసీజీఎస్ అనిబిసెంట్ అండ్ ఐసీజీఎస్ అమృత్ కౌర్ నౌకలను కోల్కతాలోని ఖిద్దర్పూర్ డాక్లో ప్రారంభించారు. వీటిని జీఆర్ఎస్ఈ లిమిటెడ్ సంస్థ దీన్ని నిర్మించింది. అంటే జీఆర్ఎస్ఈ అంటే గార్డెన్ రీసెర్చ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ సంస్థ దీన్ని నిర్మించింది. నెక్స్ట్ క్వశ్చన్, 15వ ఆర్థిక కమిషన్ రాష్ట్రాలకు విభజించేటటువంటి పన్ను ఆదాయంలో ఎంత శాతం వాటా రాష్ట్రాలకు చేరుతుందని ప్రకటించింది?
ఆన్సర్ 41%. దీనికి సంబంధించిన వివరణ ఏంటంటే, ఎన్కే సింగ్ నేతృత్వంలోని 15వ ఫైనాన్స్ కమిషన్ 2020-2021లో సెంటర్ డివిజబుల్ పూల్ నుండి రాష్ట్రాలకు 41% వాటాను సిఫారసు చేసింది. అదే సమయంలో కొత్త కేంద్ర భూభాగాలు అయినటువంటి జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్లకు 1% ప్రత్యేక కేటాయింపు చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, 23వ జాతీయ యువకుల ఉత్సవం 2020 ఎక్కడ నిర్వహించబడింది? ఆన్సర్ ఇది లక్నోలో నిర్వహించబడింది. నెక్స్ట్ వన్, ఈ కింది వాటిలో ఏది ప్రజాస్వామ్య సూచికను ప్రచురిస్తుంది, అంటే డెమోక్రసీ ఇండెక్స్ను ప్రచురిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి, ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో భారతదేశం యొక్క తూర్పు చివర ఉన్నటువంటి రాష్ట్ర రాజధాని ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి, రాయ్పూర్. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్రం రాష్ట్రాలకు చెల్లించేటటువంటి పన్నుల వాటాను విభజించడానికి 15వ ఆర్థిక కమిషన్ అటవీ విస్తీర్ణం, పన్ను ప్రయత్నం, రాష్ట్ర భూభాగం మరియు జనాభా పనితీరు మొదలైనటువంటి విషయాలను ఏ జనాభా లెక్కల ఆధారంగా పరిగణలోకి తీసుకుంది? ఆన్సర్ 2011 జనాభా లెక్కల ఆధారంగా పరిగణలోకి తీసుకుంది. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకారం 2020 జనవరి వరకు ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద ఎన్ని బ్యాంకు ఖాతాలు ప్రారంభించబడ్డాయి? ఆన్సర్ 38 కోట్ల బ్యాంకు ఖాతాలు ప్రారంభించబడ్డాయి. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.